పేరు వెంకటేశ్వరరావు. ఏం చేస్తుంటారు? పడిపోయిన బాగా లేదుంటే కాపలా ఉండి అది జబ్బు చేసిన మానేశారు కాపలా. ఎంత మీ వయసు ఎంత? 70. పింఛన్ వస్తుందా మీకు? పింఛన్ ఎంత వస్తుంది? పింఛన్ 2250. 2250. ఎప్పటి నుంచి వస్తున్నారు? ఈ నెల కానీ ఎత్తున్నాడు. పోయిన నెల ఈ నెల ఎత్తున్నాడు. అది అది వరకు చంద్రబాబు నాయుడు 2000 ఈయన పెంచాడు. 3000 వరకు ఇస్తానని చెప్పి అన్నారని చెప్పాను అన్నారు. ఇచ్చాడు 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 3000 కట్టి ఇచ్చాడు. పిల్లలకి పిండి అన్ని చేస్తా అన్నాడు. లేనోళ్ళకి ఇల్లు కట్టిస్తా అన్నాడు. అన్ని చేస్తా అన్నాడు. మరండి, ఇప్పుడు నవరత్నాలు అని చెప్పి ప్రధానంగా ఈ నవరత్నం మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ నవరత్నాలను ఎంతవరకు సాధ్యపడతాయి అనుకుంటున్నారు? ఈ ఆమె ఎంతవరకు సాధ్యపడి ఎవరు తెలుసు? మరి తెలియదు కదా. అది మంచి పని చేస్తానన్నాడు. అందరినీ అందరికీ గెలిపించాము. తండ్రికి మీద చేస్తానని గెలిపించాము. చేస్తాను వాదనం చేశాడు. ఇక్కడ చేస్తా అన్నాడు. చేస్తే ఉంటాడు, అయిపోతే ఇది పోతాడు. అది మరి మొత్తం మీద అసలు ఈ 45 రోజుల్లో ఎంతవరకు ఆయన బాగా పనిచేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? 45 రోజులు చూశారు కదా, ఎలా అనిపించింది ఈ 45 రోజుల్లో? అక్కడ ఆయన ఉన్నాడు ఎర్రగడ్డ, అయినా ఆయన చూసుకుంటున్నాడు. ఆయన చూసుకుంటున్నాడు. ఏదైనా అక్కడికి వెళ్ళి చెప్తే కావి మన కాగితాలు ఇస్తే ఆయన చూసుకుని పైకి పంపిస్తుంది. థ్యాంక్ యూ. పేదవాళ్ళకి వెళ్ళిస్తానని చెప్పి చెప్పడం జరిగింది కదా జగన్మోహన్ రెడ్డి, అవి ఎంతవరకు జరుగుతాయి? ఎంతవరకు వచ్చి మరి కట్టిస్తాను అన్నాడు. ఎంతవరకు ఇంతవరకు తెలదు. లేనివాళ్ళు చచ్చిపోతున్నారు సూట్లు లేక అది ఉండలేక. అది గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ గృహ పథకం అని చెప్పి వాళ్ళు పెట్టడం, ఇల్లు కట్టించాము, చాలా ఇల్లు కట్టించి ఇచ్చామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా, అది ఎంతవరకు నిజం? మరి అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చెప్తుంది వైఎస్ఆర్ గృహ పథకం కింద ఇల్లు కట్టిస్తామని. ఎంతవరకు సాధ్యపడుతుంది? కానీ రామారావు గారు ఉంటే ఖచ్చితంగా మా లేబర్కి చక్క అన్ని సంఘం చేసేవాడు. ఇది చంపేశాడుగా ఎవరు? చంద్రబాబు నాయుడు చంపేశాడుగా. సూర్య గాంధీలోకి వెళ్ళాడు కాంగ్రెస్లోకి. తల్లికి మళ్ళీ జంపు చేసి దీంట్లోకి వచ్చి ఈయన చంపేసేసాడు. చెప్పు చెప్పయ్యా. అదే మరి అది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయినా కనీసం ఇల్లు కట్టిస్తుందని అనుకుంటున్నారా? మరి కట్టిస్తున్నారని వాదనం చేశాడు. అందరి మీద చేయలేపి చేయించి అందరికి మీకు చేస్తానని వాదన చేసి చెప్పాడు. అది పిల్లలకి డబ్బులు కాలేజీ బడికి ఇటు ఫీజులు ఇవన్నీ ఇస్తానని చెప్పాడు. రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తా అన్నాడు. బియ్యము ఎవరికి అడిగితే సన్న బియ్యము మనిషికి ఐదు గేలు చొప్పున బ్యాగులో పోసి ఇంటికి పంపిస్తాను అన్నారు. అది ఈ టోల్ వస్తుంటే బియ్యం అమ్ముతున్నారు. అంటే ఇప్పుడు గ్రామ వాలంటీర్లు అని చెప్పి ఈ రేషన్ బియ్యానికి సంబంధించి కానీ రేషన్లో మనకి ఏమేమి వస్తాయి అన్నీ కానీ అయితే వద్దాప పింఛను ఇవన్నీ నెల నెల వాళ్లే ఇంటికి వచ్చి ఇస్తారు అని చెప్పి చెప్తున్నారు కదా. రాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నారు. ఆ మాట వస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 45 రోజులు అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది 45 రోజులు ఆయన పరిపాలన? ఎందుకని అలా ఉంది మరి ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు తప్ప ఏమి అనిపించట్లేదు. అంటే ప్రధానంగా నవరత్నాలు అని చెప్పి ఆయన మొదటి నుంచి అంటూ ఉన్నారు. నవరత్నాల అమలుకి కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద ఎక్కువ దృష్టి పెట్టినట్లుగా అనిపిస్తుంది. ఎంతవరకు అమలు అవుతాయి అనుకుంటున్నారు అసలు ఈ నవరత్నాలు మొత్తం కూడా? అనుకుంటే మనకి అమలు చేస్తాడు కదా. అంటే ఇప్పుడు ఈ అమ్మఒడి పథకం అని ఉంది, చదువుకునే ప్రతి పిల్లకి కానీ పిల్లవాడికి కానీ 15,000 రూపాయలు సంవత్సరానికి అని చెప్పి చెప్పడం జరిగింది. అసలు ఇది ఎంతవరకు అమలు అవుద్ది అనుకుంటుంది? అంటే జనవరి 26 అంటే 2020 జనవరి 26 నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది కదా, దాని గురించి తెలియదు అన్న మనకు ఎంత ఐడియా లేదు. అంటే ఇప్పుడు మనం మీరు వినే ఉంటారు కదా ఎన్నికల టైంలో చదువుకునే ప్రతి పిల్లకి పిల్లవాడికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనడం జరిగింది అమ్మఒడి పథకం అనేది. అయితే ఇప్పుడు చూస్తే ఇంటికి ఒక్కరికి మాత్రమే అని చెప్పి చెప్తూ వస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం? మనకు అంత ఐడియా లేదండి, తెలియదు. మొత్తం మీద చూస్తే ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? ముందు తెలిసిద్దండి. ఇప్పుడే కదా చేస్తారని నమ్ముతున్నారా? అమలైద్దని అంటున్నారు జనం మాట. ఇప్పుడు ఈ డ్రైవర్ల సంక్షేమానికి కూడా జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తానని చెప్పి చెప్తాం జరుగుతుంది, దానికి ఎంతవరకు కట్టుబడి ఉంటారని మీరు అనుకుంటారు? డ్రైవర్లు కూడా న్యాయం జరిగేది ఎట్లా కనపడతాం? ఆయన ఏం చేయాలి, ఈయన ఏం చేయాలి, అలా లేదు సార్. ఓకేనా, థ్యాంక్ యూ.